ఏం మాట్లాడతావు ఏం మాట్లాడతావు రెండు రోజులు జనకాలు తిరుగుతుంటే ఆడిన వాడిని కొట్టమంటావేంటి నువ్వు ఆడదానివా రౌడీచడరా కత్తి వచ్చాడు ఆడ ప్లీజ్ కొట్టు కొట్టు ఎవరిని కొడుతున్నావో ఎందుకు కొడుతున్నావో క్లారిటీ ఉందా? ఉంది. క్లారిటీ ఉంటే సరిపోదు, కొట్టడంలో క్వాలిటీ కావాలి. అవునా? మరి చేతి అయితే తీను, తీస్తే నువ్వు మళ్ళీ కొడతావు. తీకపోయినా ఐ వాంట్ క్వాలిటీ. ఏంట్రా క్వాలిటీ నీ? ఏంటిది చేతి నిండా ఈ మట్టి? ఏంటి కడుక్కొచ్చి కొడితే నేను ఏమన్నా వద్దంటానా? చెప్తే ఏనవే అబ్బా. ఆగు ఆగు, నువ్వు కర్ర నమ్మొచ్చు, నేను సత్తన్న మారుతాను. క్వాలిటీ ఇంపార్టెంట్. పాప కనెక్ట్ అవుతున్నట్టుంది. తుమ్మెత్తి పోలా. వాడి కొట్టడంలో కూడా క్వాలిటీ కావాలంట. వాడిని ఇప్పుడు కొట్టాలనుంది. అమ్మవద్దు, నాన్నకు తెలిసిపోతుంది, తిడతాను వాణ్ణి. బండ సచ్చినాడా పంది కుక్కు. ఏమని కుక్కు, బూతులు వచ్చేస్తున్నాయి. నీ అబ్బా, నేను లైఫ్ లో ఇప్పుడు ఇంత అరవలేదు తెలుసా? నువ్వేంటి అలా చూస్తున్నా? నేను కూడా లైఫ్ లో ఇప్పుడు షాక్ అవ్వలేదు తెలుసా? నేను కాబట్టి తను చూసినా బతుకున్నాను, కానీ మా ఎదవలేదు చచ్చిపోయేవాళ్ళు. ఏంటి ఓ చదువులు తల్లివని, సరస్వతి దేవువని, తలెత్తి చూడవని, నోరెత్తి మాడవని మా వాళ్ళంతా డప్పు కొట్టి తిరుగుతుంటే నువ్వు ఇక్కడ ఇంటి కొట్టి ఆడుకుంటే నిగురుతున్నావు. అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లా. నీకు ఒకటి చెప్పనా, ఇది నేను అన్న తర్వాత ఈ ప్రపంచంలో తెలిసింది నీకే. అయితే నీకో విషయం తెలియాలి. ఏంటి? నేను మీ కాలేజ్ స్టూడెంట్నే కాదు, నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను. నాకు తెలుసు. నీకెలా తెలుసు? నువ్వే అన్నావుగా సరస్వతి దేవని. సరస్వతి దేవికి తెలీదా ఎవరు చదువుతారా ఎవరు చదవరా? నువ్వు పై కనబడవు గానీ మామూలుదానేం కాదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు హ్యాపీగా ఉంచావు. నా లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? నవ్వాలంటే బుక్ లో జోక్స్ చదువుకొని, ఏడవాలంటే చివరిగా ఎప్పుడు నవ్వానో గుర్తు తెచ్చుకొని, ఏదైనా చెయ్యాలంటే చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం తప్ప ఏమీ చేయలేని లైఫ్ నాది. చివరికి నా సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే, నాకు కోపం వస్తుందని, నాకు ఏడుపు వస్తుందని, ఆఖరికి నాకు నవ్వు వస్తుందని కూడా బుక్ లో రాసుకొని బుక్ తో చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేశారు. ఏంటిది? లైఫ్ లో నాకున్న ఒక్కొక్క కోరికని ఒక్కొక్క పేజీలో రాసుకున్నాను. వాటిలో ఏది తీరినా ఆ పేజ్ చింపి విసిరి పారేస్తాను. ఎప్పటికైనా ఈ పేజీలన్నీ చింపి అట్టను విసిరి కొట్టాలనుంది. ఏం లేదు సార్, వెళ్ళిపోతున్నాం. ఏ పోలీసులతో ఓడబెట్టుకున్నావా? వద్దు. ఎందుకు? డైరీలు రాసుకున్నావు కదా. బైక్ అంతా లేవు, బైక్ కావాలి రా నీకు. అంటే ట్రైన్ తోలేవాడు ట్రైన్ అంత ఉంటాడా? ఎవరో సివిఎస్ఆర్ కాలేజ్ స్టూడెంట్ అట. పేరేంటి? ఆ పేరు కత్తి. కత్తి? Yes, he is the student of the year. He is such a sharp student. వీడా? వీడేంటి ఇక్కడ? వీడే సార్ కత్తి. వీడా? వీడి స్టూడెంట్ ఏంటండి? అసలు వీడిని కాలేజీలోకి ఎలా జాయిన్ చేసుకున్నారు? వాడి ఇంటర్లో ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు. రండి సార్, రండి రండి. ఇంటర్ స్టేట్ ఫస్ట్ వచ్చారుగా మీరు, ఎలాగో ప్రిన్సిపాల్ గారు చెప్పండి. మాట్లాడు సార్. ప్లీజ్ కామ్ డౌన్. ఎందుకు కామ్ డౌన్ అవ్వాలండి? ఇలాంటి అలగా జనాన్ని తీసుకొచ్చి కాలేజీలో పెట్టింది కాక. అదుకో అలగా జనం అనగానే ఈడు బాబు వచ్చేసాడు. ఏయ్ చూప్.
కొడుకు ఫెయిల్ అయ్యాడని తండ్రి కొడుకులు రోడ్డు మీద పడి కొట్టుకొని తిరిగే వాళ్ళని ఏమంటారు? అలాగే జనం అనరా? ఒకడు బ్లాక్ లో పెట్రోల్ అమ్మడం, ఇంకోటి బ్లాక్ లో టికెట్లు కొనడం. బతుకుల్లో క్వాలిటీ ఏడిస్తే బుద్ధులు క్వాలిటీగా ఏడుస్తాయి. అసలు ఏం జరిగింది సార్? నీ కొడుకు నా మేనల్లుణ్ణి రక్తాలు చెల కొట్టాడు. ఇప్పుడు ఆడు మంచం మీద పడి ఉన్నాడు. ఎందుకు కొట్టావురా అని అడిగా. మాటాట్ల ఇంటర్ ఫెయిల్ అయిన వెదవ్వి నీకు ఈ కాలేజీలో పనేంట్రా అని అడిగా. మాటాట్ల ఇలాంటి కచరాగాళ్లు కాలేజీకి వస్తుంటే మీరేం చేస్తున్నారండి అని అడిగా. ఈయన మాటాట్ల కనీసం నీ కొడుకు కాలేజీకి ఎందుకు వస్తున్నాడో నీకు తెలుసా? ఇప్పుడు ఈయన మాటాట్ల కొడుకు కాలేజీకి వెళ్తున్నాను కదా అని మెడ చుట్టూ పాండ్స్ పౌడర్ కొట్టుకొచ్చేసావు. వయసు వచ్చింది అంతే. చూడండి, ఇదంతా కాదు, మీకు మాకు కొట్టుకునేంత శత్రుత్వం అయితే లేదు. కానీ మీ వాడు మా వాడిని కొట్టాడు. ఎందుకు కొట్టాడు? వీడే కొట్టాడా లేదా ఎవరన్నా వీడిని కొట్టమన్నారు? చెప్పమన్నాడు. నిన్నే అడుగుతున్నారు, చెప్పు. నాన్న నీకేం తెలీదు? ముందు చెప్పు. నాన్న నీకేం తెలీదు? ఊరుకో. చెప్పరా, చెప్పు. ఎందుకు చెప్పు? ఎందుకు కొట్టావు? ఎవరు కొట్టమన్నారు నిన్ను? చెప్పరా. ఎంత మందిలో బరువు తీస్తున్నా. చెప్పరా, చెప్పు. ఉండేదో సార్, ఎట్టా పెంచాలో తెలవక నేనే ఇలా తయారు చేశాను. మీ అల్లుడి గారికి జరిగిన దానికి నేను క్షమాపణ చెబుతున్నాను సార్. పద. ఏంటి, ఒక్కడే ఎక్కడికి వెళ్తున్నావు? ఊరికే. అలా సాడ్గా కనిపిస్తున్నావు. ఏం లేదు. ఉంది, నాకు కూడా నిన్న రాత్రంతా నిద్ర పట్టలేదు. నిన్న కాలేజీలో మా నాన్న చేసిన గొడవ పదే పదే గుర్తొచ్చింది. నేను ఎన్ని మాట్లాడినా నా పేరు బయట పెట్టలేదు. ఎందుకు? నాకోసమే కదా. వదిలే. వదిలే. నేను వదిలేస్తాను. నువ్వు వదిలేస్తావా? నేను వదిలేశాను. నువ్వు వదిలేసావా? అయితే నేను వదిలేశాను. సినిమాకి వెళ్దామా? ఏంటి అలా చూస్తున్నావు? నేను కాలేజ్ బంకుట్టి సినిమా అంటున్నానా? చూడాలనిపిస్తుంది నీతో. ప్లీజ్ వెళ్దాం కొత్త. ప్లీజ్ 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 ప్లీజ్. హలో మాస్టర్. సిగరెట్. నా పేరు గీత. వాళ్ళంతా లవర్స్ కదా, మరి మనం నువ్వు నేను నువ్వు నేను సరిపోయింది. నువ్వు నేను ఎవరు? ఎవరు ఎవరు? నువ్వు కత్తి, నేను పరిణిత. నేను కత్తి, నువ్వు పరిణిత. గుడ్. కత్తి పరిణిత ఎవరు? ఎవరు ఎవరు ఏమో. సరే, లేట్ అవుతుంది. ఇంకా సినిమా అవ్వలేదుగా. లేట్ గా వెళ్తే తిడతారు. మళ్ళీ కలుద్దాం. ఎప్పుడు? రేపు కాలేజ్ వదిలేసాక. నువ్వు వస్తే నీకు చెప్తా. బాయ్.